కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డిని కావలి ప్రజలు తిరస్కరిస్తున్నారని, అందుకే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపామని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కావలిలోని తన నివాసం వద్ద ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నెల్లూరులో జరిగిన సమీక్షా సమావేశానికి సుకుమార్ రెడ్డి వెంట కొంతమంది వచ్చారన్నారు. 2014 నుంచి తన గెలుపుకు కృషి చేసిన వారందరూ తనతోనే ఉన్నారని చెప్పారు. పార్టీని ఎవరూ వీడలేదని, సుకుమార్ రెడ్డి వెంట నడిచే వారితోనూ మాట్లాడతానని తెలిపారు. పార్టీలో అందరూ కలిసిమెలిసి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ఎమ్మెల్యే కోరారు. ఇంకా ఎవరిలో అయినా మనస్పర్ధలు ఉంటే మర్చిపోవాలని సూచించారు. కావలిలో టీడీపీ, జనసేన, మిగిలిన అందరూ కలిసి పోటీ చేసినా 30,000 మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జరిగిన సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా కావలి నియోజకవర్గం నన్ను గెలిపించి నాతో పాటు తిరిగి నా కోసం ఆహ్వానిస్తూ రేయి మగలు కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నిన్న కావడం జరిగింది. కాకపోతే నిన్న కావలి ప్రజలు కొంతమంది ఒక నాయకుడిని వద్దనుకున్నారు. ఆ నాయకుడు కొంతమంది కావాలని పోగేదానికి అతని వెంట నడిచారు. అయినా కూడా ఎవరు కూడా ఈరోజు పార్టీకి ద్రోహం కాలేదు, అదేవిధంగా నాకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు కాబట్టి అతన్ని బయటికి పంపడం జరిగింది. ఈరోజు ఆయనతో పాటు వచ్చిన కొంతమందిని కూడా నేను, ఎందుకంటే వారంతా కూడా ఆ కుటుంబ సభ్యులే, జగన్ అన్నకి ప్రాణం ఇచ్చే సైనికులే. అదేవిధంగా నాకు 2014 2019లో కూడా నాతో పాటు నడిచిన నాయకులే అందరం కూడా మేమంతా కూడా ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీగా ఉంటాం కాబట్టి ఈరోజు ఎందుకంటే మీరు మమ్మల్ని కలపాలని చూశారు అంతే తప్ప నన్ను వెతికేకెంతగా. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనమంతా కూడా కలిసి మెలిసి పనిచేద్దాం, పార్టీని అభివృద్ధి పథకంలో తీసుకుపోదాం, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోదాం, పార్టీని బలోపేతం చేద్దాం. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా గ్రామాల్లో ఇంకా పార్టీ మర్చిపోయి అందరం కూడా కలిసిమెలిసి ప్రజలకి మంచి చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏ విధంగా పనిచేసామో అదేవిధంగా అందరం కూడా పనిచేసి ఇంకా వీలైతే ఈరోజు తెలుగుదేశం అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు అందరూ కూడా కలిసి పోటీ చేస్తాం. మా ఇద్దరికి కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకు లేదు, మా వాళ్ళ కాదు. కాబట్టి మేమంతా కూడా కలిసి గుంపుగా వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే గుంపుగా కాకపోతే గందరగోళం అయిపోతాం అని చెప్పి ఈరోజు అంతా కూడా ఒక గుంపుగా వస్తాం అంటున్నారు. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 0-0 కలిస్తే పెద్ద 0. అదేవిధంగా కావాలి కూడా ఆ పెద్ద 0తో మోటుకునేదానికి నంబర్1 జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా రెడీగా ఉన్నాం ఎప్పుడైనా సరే కావలి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతోటి 30,000 పైచుకు మెజార్టీతోటి తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కానుక ఇచ్చేదానికి మా నాయకులు అంతా కూడా సర్వ సన్నద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ముఖ్య నాయకులు అందరికీ, పట్టణ ముఖ్య నాయకులు అందరికీ, మీడియా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.